సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 14వ తారీఖు లగాయతు జూలై 20వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతు ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే, కుజుని యొక్క అనుకూలత తగ్గింది, రవి యొక్క అనుకూలత పెరిగింది. షష్ఠస్థానమందు రవి, షష్ఠస్థానమందు బుధుడు ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలని అందజేస్తూ ఉండగా, రాహువు అలాగే చంద్రుడు వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి కుంభరాశి వారికి అదృష్టాన్ని ఇస్తూ ఉన్నది. మరి అర్ధాష్టమ గురుడు, అర్ధాష్టమ కుజుడు అనేటువంటి 2 గ్రహాలు కొంత ప్రతికూలతలను ఇస్తూ ఉన్నప్పటికీ కూడా, దాదాపుగా ఒక 6 నెలల తర్వాత రవి షష్ఠస్థానంలోకి వచ్చారు. ఇది ఒక మంచి శుభ పరిణామం. షష్ఠేరవం సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే సౌఖ్యవంతమైనటువంటి రోజుల్ని అనుభవించడానికి కుంభరాశి వారికి ఇది యోగ్యమైనటువంటి కాలం. కాబట్టి కుజుడు గురుడు కొంత ఇబ్బందిని కలగజేసినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. అయితే ఈ కుజగురుల యొక్క స్థితి ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి విషయాలపై, ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలపై, విద్యకి సంబంధించినటువంటి విషయాలపై, వాటిపై మాత్రం కొంత వ్యతిరేకమైన ప్రభావాన్ని చూపెడుతుంది. కాబట్టి వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. రవిబుద్ధులు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నారో ఇబ్బందులు ఏమీ ఉండవు, అప్పుల బాధ ఉండదు, అలాగే రోగ బాధలు ఉండవు, రుణ బాధలు ఉండవు, శత్రు బాధలు ఉండవు, అన్నీ కూడా మంచి ఫలితాలే వస్తూ ఉంటాయి. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు బాగున్నాయి. కుటుంబ పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థిని విద్యార్థులకి ఉండేటువంటి గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నది. వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నది ఈ గ్రహస్థితి వల్ల మాత్రం. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితిని కనుక పరిశీలన చేస్తే, గృహిణులకి ఇది గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఇంట్లో ఉండేటువంటి వ్యవహారాల్లో మనల్ని పెద్ద పట్టించుకోవట్లేదు, ప్రతి విషయం కూడా మనల్ని సంప్రదించి ముందుకు వెళ్ళట్లేదు అనేటువంటి భావన స్త్రీలలో ఏర్పడుతూ, ఆ భావన వల్ల మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాక మానసికంగా ఏదో ఒక అలజడి ఉంటూ ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక అసహనంతో ఉంటూ ఉండడం ఈ గ్రహస్థితి వల్ల జరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు మాత్రం కొంత లాభపడతారు, కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. అయితే స్థానచలనానికి అవకాశం ఉంటుంది. పనిచేసే ప్రాంతం మార్పు లేదా ఉద్యోగ పనివేళల్లో మార్పుకి స్త్రీలలో అవకాశం ఉంటుంది. కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మీనరాశి.